అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన ఘననామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఓకే. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక మనము వాక్యము లోతునకు ప్రయాణం చేద్దాం. ఈ నెలంతా సంతోషించే ఆనందించే ఈ నెల ఆనంద డోలికలో తేలియాడే నెల. ఎందుకని? ఈ నెల ఎప్పుడు దేవుడు జన్మించాడో ఆ డేటు అనేది రాయబడలేదు, కనుక మనము సెమ్మి క్రిస్మస్లు
గ్రాండ్ క్రిస్మస్లు ఇంకా ఇంకా అనేక క్రిస్మస్లు మనము జరిగించుకుంటున్నాం. చాలా సంతోషం. పరవశించే ఈ దినాలు గనుక చాలా సంతోషం. మరి మనము ఈ క్రిస్మస్ దినాలలో ఉన్న మనము చాలా బిజీగా ఉంటాం కదండి, అన్ని విషయంలో బిజీగా ఉంటాం. మామూలుగా కాదు, మనం ప్రతి విషయంలో కూడా ఈ నెలలో పరుగులు తీస్తూ ఉంటాం. ఎందుకని? క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ మా ప్రభు పుట్టాడు, యేసయ్య జన్మించాడు. ఆ జనన విధానాన్ని ఆ రోజు డిసెంబర్ 25 పండగ ఘనంగా బిడ్డలను బంధువులతో కలిసి సంతోషించాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుండే నేల ఇది. అయితే మరి ప్రభు ఎందుకు జన్మించాడు, ఆయన జన్మించటానికి గల కారణాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన జన్మించటానికి గల కారణము, ప్రాముఖ్యమైన కారణము ఒకటి ఉంది, అదేంటో తెలుసా? తెలుసండి, ఆ తెలిసి క్రిస్మస్ చేసుకోవటం మంచిది. ఆయన్ను హృదయంలోకి ఎలా చేర్చుకోవాలో, ఎందుకు చేర్చుకోవాలో, ఆ హృదయ ఆశీనుడై ఆయన ఉండటానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డాడో, మానవుడి హృదయాన్ని ఎందుకు కోరుకున్నాడో ఇవి తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే సంతోషం, మిక్కుటమైన ఆనందం, మన హృదయం నిర్మలపడుతుంది. సముద్ర కిరటాలను లెగుస్తాయి, కానీ క్రీస్తు మన హృదయంలో ఉంటే మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? నిర్మలంగా ఉంటుంది. ఆ క్రీస్తు మన హృదయాలలో జన్మించాలి. అయితే నేను ఒక వాక్యం చదువుకొని ముందుకెళ్దాం, అసలు ఎందుకు వచ్చాడన్న విషయానికి. మత్తయి సువార్త మరి 1వ అధ్యాయంలో మనము ఆ యొక్క 21వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను పారిని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయన యేసు అను పేరు పెట్టబడున. నేను చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడమైన తండ్రి, స్తోత్రములు. ఈ పర్వదినములో, క్రిస్మస్ పర్వదినములో ప్రభువా, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి నీ బిడ్డలు ఆనంద డోలికలో తేలియాడబడే కృప అనుగ్రహించండి. మీరు సహాయం చేయండి, అవసరతలను తీర్చండి, ప్రతి కుటుంబానికి కావాల్సిన ఈవులను మీరు ఆకాశ వాక్యాలను ఇప్పండి. మీరు ఆ బిడ్డలను దీవించమని, ఏ కుటుంబం కూడా సంతసించే భాగ్యం కలుగ చేయండి. చింత యావత్తు లేకుండా చేయండి, చింతలను బాపండి. మీరు పుట్టారిక చింత లేదు అని సంతసించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుబడిన లేఖన భాగం మరొకసారి నేను చదువుతాను, చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన పాపము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. పేరు పెట్టుదువు అనేను. ఈ ఎవరి మా ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పేరు పెట్టుదు అనేను ఈ మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక వ్యక్తితో ఒక వ్యక్తి చెప్తున్నట్టు, లోకరక్షకుడు అయినా ఆయనకు యేసు అంటే రక్షకుడు, ఆయనని గర్భాన జన్మిస్తాడు. ఇప్పుడు అర్థమైంది మనకి, ఎవరితో చెప్తున్నారు? కన్య మరియా, దేవదూత గాబ్రియేలు దూత, దేవుని వద్ద నుంచి పంపబడిన దూత.
ఈ పవిత్రురాలైనటువంటి కన్యక దగ్గరికి వచ్చి శుభప్రాప్తురాలివి నువ్వు అని చెప్తున్నాడు, నీకు శుభము కలుగుతుందని చెప్తున్నాడు, శుభవచనాలను శుభకరమైన వార్తను చెప్తున్నాడు దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత. ఆయన ఏమని చెప్తున్నాడంటే నీ గర్భవాసన ఒక రక్షకుడు అవతరించబోతున్నాడు అవతరించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే గమనించినట్లయితే లోక రక్షకుడు ఆమె గర్భాన్ని వెన్నుకున్నాడు. ఆమె మరియా కన్యక. యెషయా గ్రంథకర్త మనకి ఈ ప్రవచనాలను తెలియపరిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. 22వ వాక్యం, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన మనకు తోడుగా ఉండటానికి కోసం వచ్చాడు ఈ లోకానికి. మనము ఎలా ఉన్నామో తెలుసండి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిమై ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది మాటలు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి చెడి ఉన్నాం మనం. అందుకోసము ఈ చచ్చిన వారిని బ్రతికించటానికి కోసము వచ్చాడు. జక్కితో చెప్తాడు ప్రభు. లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో నశించిన దానిని ఎదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా నేను అవతరించడం జరిగింది జక్కయ్య అని చెప్తున్నాడు. మనిషి కుమారుడుగా అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణులై మన మధ్యలో నివసించను. ఆ వాక్యం ఎక్కడుందంటే ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యం దేవుని వద్ద ఉన్న వాక్యం. ఆయన లేకుండా ఏది లేదు భూలోకంలో, సమస్తం ఆయన మూలముగా కలిగను. యోహాను గారు తన మొదటి పత్రికలో రాస్తాడు ఈ మాటలు, మొదటి సువార్తలు రాస్తాడు మాటలు. అయితే యోహాను గారు తన పత్రికలు కూడా రాస్తాడు క్రీస్తుని గురించి, క్రిస్మస్ గురించి, ఈ పాప పంకిలాన్ని గురించి కూడా రాస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. ఈ పాపం భూమిలోకానికి ఎలాగ వచ్చిందంటే ప్రియ దేవుని బిళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆజ్ఞ అతిక్రమం ఎక్కడ జరిగిందంటే మొట్టమొదటి ఆదాము వారిని మరి సహస్రములతో నిర్మించుకున్నాడు దేవుడు. ఆయన రూపురేఖలు చెక్కుకున్నాడు. ఆ నాచికరంధ్రంలో జీవ వాయువును ఊదాడు, నరుడిగా చేశాడు, జీవింపజేశాడు. దేవుడు ఎలాగుంటాడో అలాగనే సేమ్ డిటో ఆదాం, మన మొదటి ఆదాం తయారు చేశాడు దేవుడు. ఈ విధంగా మరి ఆయనకు సాటైన సహవాసాన్ని కూడా చేకూర్చాడు. మీరు నిర్భయంగా ఈ ఏదైనా తోటలో ఉన్న ఫలవృక్షములను తినండి అన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వాక్యానికి వచ్చేలేకే మంచి చెడ్డల్ని ఇచ్చు తెలుగు వృక్ష, మంచి చెడ్డల్ని ఇచ్చు తెలుగుని ఇచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, తినదినమన మీరు నిశ్చయముగా సత్యదరు అన్నాడు. అదే అపొస్తలుని పౌలు గారు ఆ మాట రాశాడు. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వాక్యంలో అదే మాట రాశాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా ఈ చచ్చిన వారిని బ్రతికించటం కోసం ఎట్లా చనిపోయారు ఇల్లు, పాపముల చేతను అపరాధముల చేతను. ఓ నా ప్రియ సోదరి, ఓ నా ప్రియ సోదరులా, నువ్వు ఇప్పటి వరకు పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇది నీకోసం.
ఎప్పుడో 2021వ సంవత్సరంలో ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవతార పురుషుడు, ఆది సంభూతుడు. నీకోసం నా కోసం మరి ఈ లోకానికి రావడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశాడు. దేవదూతతో వర్తమానము తెలిపించాడు కన్య మరియకి. యేసేపు మరి ఆమె గర్భవతి అయినప్పుడు ఆయన నీతిమంతుడై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. రహస్యంగా ఎన్నాడు ఉద్దేశించాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే మనలను మన పాపముల నుంచి విడుదల చేయడానికి వచ్చాడన్న విషయము ఇప్పుడు నేను ఈ క్రిస్మస్ సందేశంగా మీకు పంచిపెడుతున్నాను. మన పాపములను పోవాలంటే రక్షకుడు అవసరం. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, లోక రక్షకుడు అయిన, మన లోకాన్ని రక్షించడానికి వచ్చిన పరమాత్ముడు అయిన. మన ప్రజలంటే తన ప్రజలంటే మనమే. యోహాను సువార్త 3:15 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన మానియందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము. మనకేమి ఇవ్వటానికి? పాపులమైన మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆవిర్భవించాడు భూమి మీద. పరమును విడిచి భూమికి ఏతించాడు. ఆయన పావనాత్ముడు, ఏ కలంకము లేని వ్యక్తి, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడు. ఆయన నిర్పమాన దివ్య తేజోమయుడు. వెలుగై లోకములో ఉదయించాడు చీకటి బ్రతుకులను ఎలిగించటని కోసం. పాప జీవితంలో నుంచి వాళ్ళని మరలించి నిత్య జీవానికి వారసులను చేశాడు. వారసత్వాన్ని ఇచ్చాడు ప్రభు. అందుకొచ్చాడు ప్రభు. అది క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ ఏడుక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే ఇంకా పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో? ఎన్ని క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాం? నా చచ్చిన వారిగా కాదు, మనం జీవం. మన దేవుడు మనకు అనుగ్రహించాడు జీవం. ఆయన జీవాధిపతి. ఆ జీవాధిపతితో కలిసి క్రిస్మస్ చేసుకోవాలి. ఆ జీవాధిపతిని ఈ మురికి తొట్టేనే ఆ హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు పరిమళించబడతాం. పరిమళ సువాసన అప్పుడు ఎదజల్లుతాం. మురికి ఉన్నంతసేపు, కామ క్రోధ మదమత్సములతో ఉన్న ఉంతకాలము ప్రభుకి అవకాశము ఇవ్వలేము. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పాపములు పరిహరించడానికి కోసము లోక రక్షకుడు అవతరించాను. ఇది పూర్ణానికి అంగీకారం, మనకు యోగ్యమైనది. పాపుల స్నేహితుడు ఎందుకయ్యాడు? పాపములు చేశావు గనుక, అపరాధములతో ఉన్నావు గనుక, సచ్చి ఉన్నావు గనుక, నీతో స్నేహం చేసి నిన్ను బ్రతికించటాని కోసం ఆయన రక్షకుడుగా అవతరించాడు. విమోచకుడుగా యేసు నామములో అభిషక్తుడు, విమోచకుడు మన దేవుడు. ఆయనతో మనం ప్రయాణం చేసే మనము ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, కల్మషము లేకుండా ఉండాలి, నిష్కలంకంగా జీవించాలి. మన జీవిత యానంలో ప్రభుత్వము కలిసి సహవాసం చేసి మనం ఎలుగులో ప్రయాణం చేయాలి, తేజస్సులో ప్రయాణం చేయాలి, ప్రజ్వలింపబడాలి ఆయన తేజస్సులో. ఆయన నిర్పమాన దివ్య తేజోమయుడు. ఆయన ఎప్పుడు నిత్యము వెలుగుతుంటాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నానంటాడు. మనలందరినీ వెలిగించటాని కోసము ఆయన వెలుగుగా లోకానికి వచ్చాడు, రక్షకుడుగా లోకానికి వచ్చాడు, విమోచకుడుగా లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలో ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు. అందుకే కన్యమరియ గర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రియ కుమారుని పంపడానికి దేవునికి ఇష్టమైంది. తన ప్రియ కుమారుడు లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన నిర్గమ నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు. మానవుడి పాపము పరిహరించడానికి ఇష్టపడ్డాడు. చీకటి బ్రతుకులను వెలిగించడానికి ఇష్టపడ్డాడు. అందుకే పాపుల స్నేహితుడు మన దేవుడు. పాపుల స్నేహితుడు, పాపులను రక్షించే
భావన మూర్తి పరిశుద్ధుడు. ఆయనకు ఆయన దగ్గర ఏమాత్రం నా దగ్గర ఏమన్నా రూపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేశాడు లోకానికి. నా దగ్గర పాపం ఉన్నది ఎవడన్నా రూపించగలడా? ఆ పావన రక్తమే మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దింది. ఆ పావన రక్తమే మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది. పావన రక్తము పరిశుద్ధ రక్తము క్రీస్తు రక్తము గొర్రెల వల్ల గాని కోడెల వల్ల గాని దేని వల్ల కూడా మనకు విమోచన లేదు. ఆ రక్తములో ఆ పరిశుద్ధత లేదు. ఒక్క దేవుని రక్తములనే పరిశుద్ధత ఉంది. ఆయన కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆయన లోకానికి పంపించాడు మన కోసం. అది క్రిస్మస్ సెలబ్రేషన్. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుల, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన కోసము ప్రభు అవతరించాడు. ఆయన నిర్గమ నెరవేర్చాడు. ఆయన రక్తము యవ్వన రక్తము చిందించాడు. పరిశుద్ధమైన రక్తము పోక్షించాడు మన మీద. అప్పుడు మనము పరిశుద్ధులను చేశాడు. కోల్పోయిన మహిమను తిరిగి మనకు అనుగ్రహించాడు. కోల్పోయిన మహిమను తిరిగి మనకు అనుగ్రహించాడు. మొదటి ఆదాము ద్వారా పాపం సంక్రమిస్తే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభుల వారు మనల్ని విమోచించాడు, పాపాన్ని పరిహరించాడు. పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం అనేది ఒక దాన్ని వరించలేం. కుష్టి వ్యాధి కంటే భయంకరమైనది పాపం. నిన్ను లోపల లోపల తినేస్తుంటుంది. నీ హృదయమంతా కంపు కొడుతుంటుంది. లోపల హృదయమంతా ఏమవుతుందో తెలుసు? గిలిపిలి గిలిపిలి పడుతుంటుంది. ఎప్పుడు నిత్యం అటు ఇటు కొట్టుమిట్టాడుతుంటావు. సీక్రెట్లో ఉంటావు. వెలుగులోకి రానే రావు. శరీరానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటావు. ఆత్మానుసారమైన జీవితం జీవింపజేయటానికే ఈ లోకంలో అవతరించాడు యేసునామధారిగా, క్రీస్తుగా, అభిషక్తుడుగా, ఇమ్మానుయేలుగా. నిన్ను నన్ను రక్షించాడు. అది క్రిస్మస్. అప్పుడు మనం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ సంతసించాలి. ఆనందించి గంతులు వేశారు, గొల్లలు గంతులు వేశారు, ఆనందించారు, జ్ఞానంలో వచ్చి ఆరాధించారు, సాంబ్రాణి బోలములను సమర్పణ చేశారు, కానుకలను. హేరోదు పన్నంగం పన్నాడు. దేవుని ఎవరు ఏమి చేయలేరు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుణ్ణి ఎంత పన్నంగం పండి 2 సంవత్సరాల బాలుణ్ణి. కొంతమంది మనోళ్ళు పశువులు పాకేసేసి జ్ఞానులు అక్కడికి వచ్చి ఆరాధించారు అంటారు. నో, జ్ఞానులు 2 సంవత్సరాలు పట్టింది తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి వచ్చలేక. ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ నక్షత్రం దారి చూపించి అక్కడికి వచ్చి ఆ ఇంటి మీద ఉన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి బాలయేసుని ఆరాధించారు. అంత మాత్రమే కాదు, 8 రోజులకి సున్నతి చేయబడింది. క్రిస్మస్ 20 ఎందుకయ్యా అని అంటున్నారు చాలామంది. అదేనా ఉందా అసలు బైబిల్ కదంటే, క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకు మనము లెక్కిస్తే 8 రోజులు. ఆ 8వ రోజు సున్నతి చేయబడింది. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం కాలములు విభజించబడినవి. క్రీస్తు పుట్టిన తర్వాత కాలములు విభజించబడినవి. క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు శకం అంటారు. అంతేగాని ఇంకొకటి లేదు, మరొకటి లేదు. మీరు గమనించండి, వాక్యాన్ని గ్రహించండి. ఎంత పవిత్రురాలో మరియా నింద ఎంత భరించారో, ఏసేపు అవమాన పడనొల్లక ఆమె రహస్యంగా ఇడనాలు ఉద్దేశించారు. ఈ మానవ జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి మన మీద అవమానాలు, నిందలు. ఈ మన పక్కన సోదరులే మనమును అవమానిస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని కలిగి జీవిస్తున్నావు కనుక. అపవాది వారిలో ప్రవేశించి అవమాన రీతిగా నిన్ను చూస్తాడు. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా దేవుడు? నువ్వు సంతోషించు, ఆనందించు అంటాడు. నీ ఫలము పరలోకములో అధికమవుతుందని చెప్తాడు. ఎక్కడ మన ఫలము అధికమయ్యేది? పరలోకంలో.
పరలోకవాసులం మనం, నిత్య నివాసులు. పరలోక నివాసము రాజ్యాన్ని, మన రాజ్యానికి మనం వారసులం చేయటానికే ఆ నీతి సూర్యుడిగా దేవుడు మన లోక భూలోకంలో భూమిలో అవతరించాడు. అందుకే మనము సంతోషించి ఆనందించు. యెషయ్య జన్మించే పశువుల పాకలను సంతోషిస్తాం. లోకరక్షకుడు అవతరించారని సంతోషిస్తాం. బెత్లెహేమ యూదా దేశం, బెత్లెహేమ యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానము కావో, నీ నుంచి అధిపతిని తీసుకున్న స్థానన్నాడు ప్రవచనాలు. యెషయ్య 9:6 మనకు ఆ ప్రవచనాలు ఒక సూచన మీకు తెలియజేస్తున్నాను అనే పేర్లన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఎంతకాలము ఈ వాక్యం వింటూ హృదయంలో ప్రభుని చేర్చుకోకుండా క్రిస్మస్ చేసుకుంటే నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం నేను ప్రకటిస్తున్నా. క్రీస్తును ధరించండి, క్రీస్తును లోపల హృదయంలోనికి చేర్చుకోండి, క్రీస్తును ఆరాధించండి. అప్పుడు దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాల మన బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి వచ్చాడు దేవుడు. పాప పంక్యములను తొలగించడానికి వచ్చాడు. పరిశుద్ధులుగా జీవించమని ప్రకటన చేయడానికి, మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడు దేవుడు. కోల్పోయిన మహిమను, కోల్పోయిన మహిమను తిరిగి ఆదాం కోల్పోతే ఆ మహిమను క్రీస్తు మనకు తిరిగి సంపాదించాడు. యేసయ్య తిరిగి మనకు ఆ మహిమను, మహిమలో ప్రజ్వలింపజేశాడు. క్రీస్తు ఆ సన్నిధి, దేవుని సన్నిధి అనుభవించే ఆ మార్గాన్ని మనకు చూపించాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోండి, మంచిదే. అన్ని చేయండి, మంచిదే. దేవుణ్ణి కలిగి జీవించండి. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. మన బిడ్డలు మనము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో 25 సంతసించి ఆనందించు. భూలోకమే, భూలోకమంతా సంతసించునుగాక. ఈ సర్వలోక సృష్టి అంతా, సర్వలోక అంతయు సంతసించునుగాక. సర్వోన్నత స్థలములలో భూమి మీద ఇష్టులైన మనుషులకి దేవుడు సమాధానము అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మన ఇంట్లో దీవించి ఆశీర్వదించు. ప్రార్థన చేసుకుందామండి. తల్లు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడానికే స్తుతి స్తోత్రములు నాయన. 2021 నాయన గతించిన ఇదిలో నాయన మీరు భూలోకానికి వచ్చి మా పాపముల నుంచి, మా శాపముల నుంచి మమ్మల్ని విమోచించి నీ బిడ్డలకు అంగీకరించి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది యాజక సమూహముగా మీరు తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ దినములలో ప్రభువ, మీ పుట్టుక దినములలో, నీ జన్మదిన ఏడుకులలో ప్రతి ఒక్కరు సంతసించి ఆనందించి గంతులేసే ఆ యొక్క గొర్రెల కాపర్లు గంతులేసినట్లుగా గంతులేసే భాగ్యం దయచేయండి. సాగిలపడే అనుభవం మాకు దయచేయండి. సాంబ్రాన్ని బోలములు సమర్పించిన జ్ఞానుల వలె మేము సాగిలపడే అనుభవం మాకు దయచేయండి. మీరు రక్షకుడు, మాకు విమోచకుడు, మా ప్రభు. గంతులేసే భాగ్యం, ఆనందించే భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయమని, ఇదే నా ఆశీర్వాదములతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు.